తొలి సినిమాతోనే తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న దర్శకులు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. శివతో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. నిన్నే పెళ్ళడతా లాంటి లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాను డీల్ చేసి వెండి తెరపై తనదైన ముద్ర వేశాడు కృష్ణవంశి. అయితే తో ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ అని పేరు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్ ఏలేటి. ఆనంద్ చూసిన తర్వాత ఎవరే శేఖర్ కమ్ములా అని మాట్లాడుకున్నారు అంతా. ఆర్యా చూసి సుకుమార్ సూపర్ అన్నారు. గమ్యంతో తన డెప్త్ ఏంటో చూపించుకున్నాడు క్రిష్. ఇలా చెప్పుకుంటూ పోతే తొలి సినిమాతోనే తమ స్టాంప్ వేసుకున్న దర్శకులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు లిస్ట్ లో గాజే దర్శకుడు సంకల్ప్ రెడ్డిని చేర్చాల్సిందే. గాజే సినిమా చూసిన తర్వాత సంకల్ప్ రెడ్డిని ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. అసలు అలాంటి థాట్ ను తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. అందులోనూ సంకల్ప్ కొత్త దర్శకుడు, తలపండిన దర్శకులే ఇలాంటి సబ్జెక్ట్ జోలికి వెళ్లరు. చరిత్ర, అందులోనూ దేశ రక్షణ వ్యవస్థ, దేశభక్తితో ముడిపడి ఉన్న ఇలాంటి కథను టచ్ చేయాలంటే గట్స్ ఉండాలి. గాజీతో ఒక దర్శకుడుగా తన స్టామినా ఏంటో చెప్పకనే చెప్పేశాడు సంకల్ప్. నిజంగా ఇది అవుట్ స్టాండింగ్ సినిమా. ఒక దర్శకుడు సినిమా, దర్శకుడు స్క్రిప్ట్, ఈ రెండు ఈ సినిమాకి అసలైన హీరోస్. దాదాపు సినిమా అంతా ఒక సబ్ మెరైన్ లోనే జరుగుతుంది. సినిమా రూల్స్ ప్రకారం అయితే ఇన్ని కెమెరాలు ల్యాండింగ్స్ లో ఉండాలి, ఇలాంటి షార్ట్ డివిజన్ ఉండాలి అనే లెక్కలు ఉంటాయి. కానీ దర్శకుడు తనదైన స్క్రీన్ ప్లే తో అదే లొకేషన్ లో సినిమాని ఆద్యాంతం రక్తి కట్టించేశాడు. ఒకే లొకేషన్ లో సినిమా జరుగుతుంది అనే భావన ప్రేక్షకుడికి ఏ మాత్రం కలగలేదంటే ఇది దర్శకుడి గొప్పదనమే. అన్నిటికంటే ముఖ్యంగా ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేయడం. ఈ విషయంలో దర్శకుడిగా 100కు 100 మార్కులు కొట్టేశాడు సంకల్ప్. దేశభక్తి లాంటి సబ్జెక్టును ఇలా డీల్ చేయాలంటే బలమైన భావోద్వేగాల్ని పండించాలి. ఈ విషయంలో సంకల్ప్ సూపర్ సక్సెస్ అయ్యాడు. సినిమాని ఆద్యంతం వీక్షించిన ప్రేక్షకులు అసంకల్పితంగా జైహింద్ అంటూ నినాదనం ఇస్తూ బయటికి వస్తున్నారంటే భావోద్వేగాల్ని ఏ స్థాయిలో పండించారో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద తెలుగు సినిమా పరిశ్రమకు మరో వైవిధ్యమైన దర్శకుడు దొరికాడు. గాజే సినిమా ప్రేక్షకుల అభిప్రాయం ఇది. అసలు ఇలాంటి సబ్జెక్టును ఒక టాలీవుడ్ దర్శకుడు, అందులోనూ అప్కమింగ్ డైరెక్టర్ డీల్ చేయడం నిజంగా అభినందనీయం. తొలి సినిమాతోనే తన మార్కును చాటుకున్నాడు సంకల్ప్ రెడ్డి. అయితే దీని తర్వాత సంకల్ప్ ప్రయాణం ఎలా సాగుతుందో అన్నది ఆసక్తికరంగా మిగిలింది. సంకల్ప్ మాటలు వింటే అసలు రెగ్యులర్ సినిమా తీసే మూడ్ లో లేడనిపిస్తుంది. వైవిధ్యమైన సినిమాలే అంటున్నాడు సంకల్ప్. ఇది మంచి పరిణామం. ఇప్పటికే కొన్ని డిఫరెంట్ లైన్స్ ను సిద్ధం చేసుకున్నానని అంటున్నాడట సంకల్ప్. గాజే చూసిన తర్వాత సంకల్ప్ పై తప్పకుండా గురి కుదురుతుందని హీరోలకు అటు ప్రేక్షకులు కూడా సంకల్ప్ నుండి ఇలాంటి వైవిధ్యమే కోరుకుంటున్నారు. మరి రెండో సినిమాగా సంకల్ప్ ఎంతటి వైవిధ్యమైన సినిమాకు తెరకెక్కిస్తారో అన్న ఆసక్తి నెలకొందిప్పుడు.